पकंटेवड़ फोन आवड़ बटल आरस्तु मैडम नीचे किंद पड़े मनोहर हास्पिटल की तस्कट मिम्मेल अर्जेंट रम మధ్యాహ్నం రఘు భార్య మేడ మీద నుండి కింద పడింది పాపం తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నేను సర్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాం రఘు వచ్చే వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వస్తున్నాం అది సరే పరి మనిషి వాళ్ళు కూడా పన్నోకి రాలేదు కదా మన్నే వెళ్ళి విషయం ఏంటో కనుక్కురానా మీరు ఎందుకు వెళ్ళడం డబ్బు అవసరం అయితే అదే వస్తుందిలే पैन पटम बॉडी अंत इंटरनल इंजरीस मुख्य तंगल ब्रेन ब्लड क्लॉट ऑपरेशन त्वर अंत मैं प्रस्ताव की याब रिमेनिंग अमौंट ऑपरेशन तरह पे सर डॉक्टर एक्सक्यूज मी మీరు డబ్బు తెస్తే గానీ ఆపరేషన్ మొదలు పెట్టలేం మాధవి నా లోపల పెట్టు ఎక్కడివి ఆ మస్తాన్ వలి మనకి ఇవ్వాల్సిన అసలు వడ్డీ మొత్తం కలిపిచ్చాడేమ్మా వీడెవడరా ఇప్పుడు వచ్చాడు ఏమిటి రఘు మీ ఆవిడకి ఎలా ఉంది సీరియస్ గా ఉందండి ఆపరేషన్ చేయాలంటున్నారు 50,000 అర్జెంట్ గా కావాలి మీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా అయ్యో ఇంట్లో పైసా కూడా లేదే పొద్దున్నే 2000 ఉంటే పని మనిషి వచ్చి వాళ్ళ అబ్బాయికి బాగాలేదని తీసుకెళ్ళిందయ్యా రేపు పొద్దున్నే నా బైక్ అమ్మేసైనా ఇస్తాను కనీసం 5000 ఉంటే ఇవ్వండి ఏంటి రఘు నువ్వు అనేది అంటే నా దగ్గర డబ్బులు ఉండి కూడా ఇవ్వడం లేదనే అది కాదండి మీ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బు ఏమైనా ఉందేమోనని మా ఆవిడ దొట్టయ్యా పైసా కూడా లేదు వచ్చింది ఎవరండి ఆ ఎవడో చందా కోసం వచ్చాడులే వడ్డీ తో కలిపి 48000 లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకోని కరెక్ట్ గా అంటున్నావు ఇంతకి ఈ కరెక్ట్ గా ఉన్నాయా నువ్వు ఎక్కడే ఉన్నావు అరే మీ ఆవిడకి ఎలా ఉందిరా డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారా 50000 దాకా కావాలట మరి డబ్బు అడ్జస్ట్ అయినా నీ దగ్గర ఏమన్నా అడ్జస్ట్ అవుతుందేమో వచ్చాను చూడరా ప్లీజ్ 50000 అబ్బే 50000 అని కాదురా నీ దగ్గర ఎంత ఉంటుంది అది నా దగ్గర ఎంత ఉంటుందిరా 4500 కూడా లేవురా ఎలాగైనా చూడరా 2-3 రోజులు ఇచ్చేస్తాను అదేంట్రా అలా అంటావు నా దగ్గర ఉంచుకొని కూడా నీకు ఇవ్వకుండా దాచుకున్నా అనుకుంటున్నావా ఆ ఒక్క నిమిషంరా మా ఫ్రెండ్ ఉన్నాడు వాడి దగ్గర దొరుకుతాయని అనుకుంటాను ఏమండి రత్నగారు మీ దగ్గర 50000 దొరుకుతాయా 5 రూపాయలు ఉంటే పర్లేదు అయ్యో లేవు భయ్యా లేదా ఓహో అయ్యగారు అలిగినట్టున్నారు ఒరే ఎందుకైనా మంచిది చందు గారిని అడుగు వాడేది గ్యారెంటీగా ఎవడో థాంక్స్ రా నాగరాజు చెప్పినందుకు నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను నీకు తర్వాత చేస్తాను ఓకే బాయ్ ఎక్కడికండి అమ్మయ్యా ఎందుకు బయట తాళం వేసి వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ హాస్పిటల్లో ఉంది వాడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతాడేమోనని ఎవరు రఘు అంటారా ఆయన పాపం చాలా సార్లు మీకు నా ముందే డబ్బులు ఇచ్చాడు ఇవ్వొచ్చుగా నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పొద్దున్నేగా బ్యాంకులో నుండి 40000 డ్రా చేశారు అదా ఆ డబ్బులు నా గర్ల్ ఫ్రెండ్ నల్నికి గిఫ్ట్ కొనిద్దామని ఎవరికి నాకేనా నీకు కాకపోతే ఎవరికి అంటానే నా మిడ్ నైట్ మసాలా ఆ పంపించేస్తాండి మా ఎదోతో పంపించేస్తాను వెంటనే ఆ రేయ్ ఆ రొగ్గ డబ్బుల కోసం వస్తున్నట్టు ఉన్నాడు నన్ను అడిగితే నేను లేనని చెప్పు అటే మీ సేట్లేడా లేడు ఎప్పుడు వస్తాడు తెలియదు వెరీ గుడ్ బాగా మేనేజ్ చేశారా 2 కేజీ బెల్లం ఒక తిను 2 కేజీలు తింటాను తినే గంటలో వస్తానని ఇంకా ఇక్కడే ఉన్నారంటండి ఓ డబ్బు అడ్జస్ట్ కాలేదా చూడండి ఆపరేషన్ వెంటనే చేయాలి తర్వాత పేషెంట్ కి ఏమైనా అయితే మాత్రం మమ్మల్ని మీరు బ్లేమ్ చేయొద్దు
దేవుడి మీద భారం వేసి కూర్చోండి, ఆయనే వచ్చి కాపాడతాడు. ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదురా, ఏదో ఆలోచిస్తూ పడుకుండిపోయాను. అవునరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం ఏంట్రా? రే, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నువ్వంటే రెండో పెళ్లివాడివి, కానీ తను ఎన్నో కోరికలతో నిన్ను పెళ్లి చేసుకుని ఉంటుంది. అదేం పట్టించుకోకుండా తన మానం తను వదిలేసి నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు తన దారి తను చూసుకుంటుందిరా. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడడం మంచిది, లేకపోతే నీ పరువు రోడ్డును పడడం గ్యారంటీ. ఏమండి, అటు సైడ్ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు, చూసారా? చూశాను, కానీ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలో తెలియట్లేదండి. అదేంటి, అమ్మాయిలో అబ్బాయిలో ఆ మాత్రం తేడా తెలియదా? ఎలా తెలుస్తుందండి, వాళ్ళు ఒంటి మీద బట్టలు ఉన్నాయి. రే, పోలీసుతో ఎటకరాలొద్దు, ఎన్కౌంటర్ అయిపోతావు. యాదవ బాబు, టాగర్ మాట మాట, ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్దు. సర్లే, నా పేరు టాగూర్ అని ఎవరు చెప్పారు? నీ పర్సనాలిటీ చూసేలా పిలవనిపించిందిరే. నీ పర్సనాలిటీ చూసి నేనేమని పిలవాలనుకున్నా? చెప్పు. వద్దులే, చెప్తే ఎలకల మందా చేస్తా. సర్లేదు, ముందు ఈ అడ్రస్ ఎక్కడ ఉంది చెప్దు. ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాను, లెఫ్ట్ తీసుకో. తీసుకున్నాను. అక్కడ షకీల బ్రాందీ షాప్ అని ఉంటుంది. షకీల ఉంటుంది, బ్రాందీ షాప్ ఉంటుందా? పాప వద్దు చెప్దు. అక్కడ నుంచి రైట్ తీసుకోండి. తీసుకున్నా. అక్కడ షకీల జనరల్ స్టోర్ అని ఉంటుంది. మళ్ళీ జనరల్ స్టోర్ అక్కడ నుంచి రైట్ తీసుకో. తీసుకున్నాను. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళు. వెళ్ళాను. అక్కడ బొచ్చు కుక్క పిల్ల నల్లది పడుకొని ఉంటది. నల్ల బొచ్చు కుక్క అక్కడ లేకపోతే నేను చెప్పను. చెప్పు, పర్లేదు. అక్కడ బొచ్చు కుక్క పిల్ల పడుకొని ఉంటుంది, దాని ఎదురుంగు నిల్లే పాపారాయుడు గారు కొంప. నువ్వు అక్కడ కరెక్ట్ గా నాకు నచ్చావురా, అక్కడ పాపారాయుడు కొంప ఉంటుంది రోజు నాకు తెలియదు, కానీ ఏదో ఒక అడ్రస్ చెప్పు. చాలా థ్యాంక్స్. సాయంత్రం వరకు నా ఇంట్లో ఉంటాను, టికెట్ ఇక్కడికే తీసుకున్నరా. ఊరెళ్తున్నావారా? అవునరా, రేపు ఎల్లుండి సెలవు కదా, బాబుని చూసేద్దామని వెళ్తున్నా. వారానికి ఒకసారి చూడడానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా. సరిత, బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండడం తెలుసు కదా నీకు. మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే బోర్ కొడుతుంది. మరి మరైతే నువ్వు నాతోరా, ఎల్లుండి చేద్దాం. వద్దులేండి, మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్నం డబ్బులు గుర్తుకొస్తాయి. పోనీ, అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా, ఆవిడతో వెళ్ళచ్చుగా నువ్వు. అయ్యో, ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్. అరే చందు, సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిల్లుంటాడు, సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడతో ఆ మాట ఈ మాట చెప్పి లైన్లో పెట్టాలని కదరా నీ ఆలోచన. ఏమైనా సరే రా, అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా. నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా. 3 నెలలు కాదురా, 3 ఏళ్ళైనా కూడా లొంగేటట్లేదు. నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని ప్రతివర్తరా? ఏ ప్రతివర్త అయినా ఈ చందు గారు తలుసుకుంటే బెండవ్వాల్సిందేరా. అరే, సుజాత ఆంటీనే లైన్లో పెట్టినాడు ఈ సరిత ఒక లెక్కరా. ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు, నువ్వు సామాన్యుడు కాదురా నాయనా. సరిత గారు, చందు గారు కాస్త బయట వేయరా ప్లీజ్. చీ, వద్దండి, ఏదో బయట చూడ్డానికి ఇలాగే బాగున్నారు. ఏంటండి ఇలా చేశారు? అక్కడ ఉన్న మీ సెల్ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళండి. పొద్దున్న మొగాడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా? అబ్బా, ఏంటండి ఆ చూపు? ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా? చూశాను, కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు. ఇదే మీ ఆవిడను పరాయి మొగాడు చూస్తే మీరు ఊరుకుంటారా? ఆ దయ్య మొగాని నాకే చూడబుద్ధి కాదు, ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మ ఏంటి? నేను ఆడదాన్ని, మీ ఆవిడ ఆడదే కదా, మరైతే నన్నెందుకు ఇష్టపడుతున్నారు? పెళ్ళాం తీరిన కోరిక, ప్రియురాలు తీరిన కోరిక. మాటలు బాగానే నేర్చారు, కానీ బయటకు వెళ్ళండి, మా ఆయన వస్తారు. మీ ఆయన రాడు, వాడికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు. నీలాంటి దానికి నేనే గతి. నేను అలాంటి ఆడదాన్ని కాదు. నేను మాత్రం అలాంటి మగానే. నన్నేం చెయ్యకు ప్లీజ్. నిన్నేం చేయను, జస్ట్ రేప్ చేస్తాను, కావలిస్తే కేసు పెట్టుకో. నీలాంటి అందగత్తెని అనుభవించానన్న తృప్తితో ఎన్నేళ్ళైనా జైల్లో ఆనందంగా గడిపేస్తాను. ఎందుకలా వణుకుతున్నారు? మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా? కలరా వచ్చింది, ఎందుకు లేపావు? ఇదిగోండి మీ సెల్ ఫోన్. ఇదెవరిచ్చారు నీకు?
పొద్దునే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సర్త ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను. నా బట్టలు ఇస్త్రీకి ఇచ్చావా? ఇవ్వలేదండి. మరి అదే చెప్పిన పని చేయు, చెప్పిన పని మాత్రం చేస్తావు. ఎలాహే దరిద్ర బొమ్మ, మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు. నిన్ను సరితే ముట్టుకుంది కదా బుజ్జిముండ, ఎంత అదృష్టమే నీది.